చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గమన్నారు టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. అరెస్ట్ ను నిరసిస్తూ ఆయన నిరాహార దీక్షకు దిగారు. ఓవైపు టీడీపీ, మరోవైపు జనసేన నేతలు, కార్యకర్తలు గంటా శ్రీనివాస్ కు సంఘీభావం ప్రకటిస్తున్నారు. 1000 కొబ్బరికాయలు కొట్టి మద్దతు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు త్వరగా బయటకు రావాలని నూకాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ఈశ్వర్ అందిస్తారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ, అలాగే ఆయన త్వరగా బయటికి రావాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు వినూత్న రూపంలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. ఈరోజు 49వ వార్డులో నూకాంబిక టెంపుల్ దగ్గర మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు 1000 కొబ్బరికాయలు కూడా కొట్టి నిరసన తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేశారో చంద్రబాబు నాయుడిని, ఆయన బయటికి రావాలంటూ కూడా ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం దీంతో మనతో మాట్లాడటానికి గంటా శ్రీనివాసరావు ఉన్నాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చంద్రబాబుని అరెస్ట్ చేశారు, మరోపక్క అచ్చెన్నాయుడిని అలాగే లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది, ఎలా చూడొచ్చు? ఏదైతే ఈ అక్రమ అరెస్ట్ ఉందో, ఈ అక్రమ అరెస్ట్కి నిరసనగా గత 20 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున రకరకాల రూపాల్లో నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు 49వ వార్డులో మా కార్యదర్శి వాసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మాతో పాటు మా మిత్రపక్షమైన జనసేన నాయకులు కూడా ఇందులో పాల్గొనడం ఒక ప్రత్యేకత. మరి తెలుగుదేశం, జనసేన కలిసి భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ, తాత్కాలికంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒక సాటిస్ఫాక్షన్, నేను అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి నేను ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ ఉన్నామో, అలాగే ఆయన కూడా కేసులు నాతో పాటు చంద్రబాబు కూడా ఉన్నారు అని చెప్పడం కోసం అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రేపనే రోజు న్యాయం జరుగుతుంది, ధర్మం కలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్దోషిగా కడుగుని వచ్చేలాగా 100% రేపు బయటకు రాబోతా ఉన్నాడు. సార్, మీరు రోడ్డు మీదకి వచ్చి వివిధ రకాల రూపంలో నిరసన తెలియజేస్తున్నారు, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు మీకు అర్థమవుతా ఉంది, ఒక్క ఇక్కడే కాదు, నాట్ ఓన్లీ ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఆల్ ఓవర్ ద వరల్డ్, అమెరికా దగ్గర నుంచి, లండన్ దగ్గర నుంచి, చిన్న చిన్న కంట్రీస్లో కూడా ఈరోజు ఆయన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు, ఐటీకి సంబంధించిన వాళ్ళు వేలాది మంది బయటకు వచ్చి వాళ్ళు మర్తిస్తూ ఉన్నారు. ఇంతవరకు ప్రపంచంలో ఏ నాయకుడు కూడా ఇలాంటి ఒక సంఘీభావం జరగల. ఎందుకంటే 371 కోట్ల స్కామ్ అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటుంటే, ఆ ఉద్యోగులు అందరూ కలిపి మా శాలరీ ఇచ్చి మేము 370 కోట్లు కడతాం మేము అని చెప్పి ముందుకు వచ్చారంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజాయితీ ఏంటి, ఆయన యొక్క పేరు ప్రఖ్యాతి లెవెల్ మనం అర్థం చేసుకోవచ్చు. సార్, తెలంగాణలో కూడా ఐటీ ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నాడు, ఎలా చూడొచ్చు అంట? అదే, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ఒక వ్యక్తి మీద కేసులు పెట్టినప్పుడు ఆయనకి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ బయటకు వచ్చి ఈయనవల్ల మాకు అన్యాయం జరిగిందని చెప్పి కంప్లైంట్లు ఇస్తారు. కానీ ఇక్కడ దానికంటే భిన్నంగా ఆయన వల్ల ఎవరైతే ప్రయోజనం పొందారో, ఈరోజు ఒక గ్రామీణ ప్రాంతంలోని ఒక రైతు కుటుంబం నుంచి, ఒక పేద కూలివాడి ఇంట్లో నుంచి ఈరోజు బ్రహ్మాండమైన ఐటీ ఉద్యోగాలతో పాటు వాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి వాళ్ళు కుటుంబాలతో సంతోషంగా ఉంటే వాళ్ళ యొక్క ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఈ యొక్క ఇన్సిడెంట్, చంద్రబాబు అరెస్ట్ గారు జరగటం, దానికి నిరసనగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు సంఘభావం తెలుస్తున్నారంటే అదే ప్రజల యొక్క స్పందన అర్థం చేసుకోవచ్చు. సార్, మీరు గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా మీ పేరు కూడా బయటికి తీసుకొస్తున్నారు, దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? దాంట్లో నేను 5 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా చంద్రబాబు గారితో చాలా క్లోజ్గా పనిచేసిన అనుభవం నాది. ఆయన ఏ రోజు కూడా ఒక నాట్ ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్, ఎనీ డెవలప్మెంట్ సంబంధించి ఎనీ డిసిషన్ కూడా ఫస్ట్ ఆయన చూసేది లీగల్గా కరెక్ట్గా ఉందా లేదా, రెండోది విత్ ఇన్ ద రూల్స్ ఫ్రేమ్లో ఉందా లేదా, ఇవి రెండు ఖచ్చితంగా చూస్తాడు. స్కిల్ డెవలప్మెంట్ అనేది మనం ఆంధ్రలో ఫస్ట్ స్టార్ట్ చేయాలి, గుజరాత్లో బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ మోడల్, అలాగే తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, అన్ని రాష్ట్రాల్లో సక్సెస్ అయింది. దీన్ని కూడా ఒక 6 అధికారుల బృందాన్ని, సీనియర్ నాయక ఐఏఎస్ ఆఫీసర్లని గుజరాత్ రాష్ట్రం పంపించి దాన్ని స్టడీ చేసి అక్కడంతా బాగుందన్న తర్వాత ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్గా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఆ ప్రపోజల్, ఆ ఏదైతే ఫార్మ్ చేయాలన్న ప్రపోజల్ నేను చంద్రబాబు నాయుడు గారు కలిపి ఆ రోజు పెట్టడం వాస్తవమే. ఆ తర్వాత దాని మీద 40 ఎక్సలెన్స్ సెంటర్లు పెట్టాం, 2 లక్షల మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చాం, దాదాపు 70,000 మందికి ఉపాధి లభించింది. ఎక్కడ ఒక సింగిల్ పర్సన్ కూడా, సింగిల్ పాయింట్ కూడా డీవియేషన్ లేకుండా 100% పర్ఫెక్ట్గా జరిగింది. చంద్రబాబు కుటుంబం మొత్తాన్ని కూడా జైలు వేస్తారని ప్రచారం జరుగుతుంది, దానికి మీ కామెంట్ ఏమంటారు? ఇప్పుడు వాళ్ళ చేతిలో అధికారం ఉంది, పిచ్చోడి చేతిలో రాయి, కాకపోతే అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు కొన్ని అక్రమాల కేసులు పెట్టి చేయొచ్చు. ఫైనల్గా న్యాయస్థానాలు ఉన్నాయి, ధర్మం న్యాయం ఉంది, రేపనే రోజు ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది నమ్మకం ఉంది, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నిర్దోషిగా కడుగులు ముచ్చేలాగా బయటకు వస్తారు. జనసేన పార్టీ నాయకులతో మీరు మీ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది, అలాగే వాళ్ళతో కలిసి నిరసన కార్యక్రమం చేస్తున్నారు, ఇక్కడ స్థానిక ప్రజలు
మీ మిత్ర బంధాన్ని ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? బ్రహ్మాండంగా స్వాగతిస్తున్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మన రాజమండ్రిలో అఫీషియల్గా అనౌన్స్ చేశారు, అంతకుముందు కూడా అటు రెండు పార్టీల వాళ్ళు, రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు, ప్రజలు కూడా ఈ దుర్మార్గుని ఎదుర్కోవాలంటే వీళ్ళిద్దరు కలిస్తే బాగుంటుందనే కోరిక ప్రజల్లో ఉండింది. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన తర్వాత బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. క్షేత్రస్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ బ్రహ్మాండంగా కలిసి పాలు నీళ్ళ కలిసిపోయి బ్రహ్మాండంగా పనిచేసుకుంటున్నారు. ఈ కాంబినేషన్ అనేది సూపర్ హిట్ కాబోతా ఉంది. జనసేన పార్టీ తరఫున మీరేం డిమాండ్ చేయండి? జనసేన పార్టీ తరఫున ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారో అతను న్యాయం జరగాలని, టీడీపీ పార్టీ ఏదైతే నిరసనలు చేస్తున్నాయో దానికి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా అరెస్ట్ చేసిన తీరు అయితే తప్పు పడుతుంది, ఎందుకంటే న్యాయస్థానంలో ఉంది కాబట్టి దీని మీద మనం ఎక్కువ కామెంట్ చేయకూడదు. కానీ ఏదైతే తీరును అవలంబించారో రాత్రి అరెస్ట్ చేయడం, ఆ తీరుని ఖచ్చితంగా తప్పు పడతాం. అట్లాంటి సీనియర్ నాయకుడికే ఈ పరిస్థితి వస్తే దేశంలో రేపు పొద్దున్న, ఈరోజు జనసేన పార్టీగా వాళ్ళకి మేము సపోర్ట్గా నిలవిన పక్షంలో ఖచ్చితంగా రేపు పొద్దున్న అది మాకు రావచ్చు, ఇంకోళ్ళకి రావచ్చు, ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా సంఘీభావం అయితే తెలియజేస్తుంది. ప్రజల్లోకి వెళ్ళారు ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. ఈరోజు చిన్న చిన్న కార్యక్రమాలు ఇంటిమేషన్ లేకుండానే వందలాది సంఖ్యలో వేలాది సంఖ్యలో జనాలు వస్తున్నారు. ఉభయ ఇప్పుడు కార్యాచరణ అయితే మన వాళ్ళు రూపొందిస్తున్నారు. ఖచ్చితంగా ఆ రెండు పార్టీలు కార్యాచరణ రూపొందించిన తర్వాత పెద్ద లెవెల్లో ప్రోగ్రామ్స్ తీసుకెళ్తాం, పెద్ద లెవెల్లో ప్రజల దగ్గరికి వెళ్తాం. ఖచ్చితంగా ప్రజల స్పందన మాత్రం అపూర్వంగా ఉంది. అయితే మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ అధినేతతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం వస్తుంది, కాబట్టి అధికారం వాళ్ళ చేతుల్లో ఉందని, కావాలనే అక్రమ అరెస్టులు కూడా చేపడుతున్నారని తెలుస్తున్నది. ఇప్పుడు ప్రస్తుతానికైతే 49వ వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు జనసేన పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఇక్కడికి వచ్చి నూకాంబిక టెంపుల్ దగ్గర ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అరెస్టుని, అక్రమ అరెస్టును నిరసిస్తున్నారు. ప్రధానంగా ఆయన తొందరగా జైలు నుంచి బయటికి రావాలంటూ కూడా ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శరత్తో ఈశ్వర్, విశాఖపట్నం, సివిఆర్ న్యూస్.